సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ కథ పేరు తెలివైన గబ్బిలం. అనగనగా ఒక గబ్బిలం ఉండేది. అది రోజంతా తలకిందులుగా చెట్టుకు వేలాడేది. రాత్రులు దాని ఆహారం కోసం తిరిగేది. ఒకరోజు ఆ గబ్బిలం చెట్టు మీద నుండి పడిపోయింది. అప్పుడు ముంగిస చేతికి పట్టుబడింది. ఆ ముంగిస దాన్ని చంపబోయింది. అప్పుడు గబ్బిలం దాన్ని వేడుకుంది. నన్ను వదిలే ముంగిస, నన్ను వదిలే ముంగిస, దయచేసి వదిలే. ఎందుకు నిన్ను ఎందుకు వదలాలి? నిన్ను చంపకుండా ఎందుకు వదలాలి? నువ్వు నా ఆహారానివి. నేను చిన్న జంతువుల్ని ఎప్పుడూ వదలను, ఎందుకంటే అవి నా ఆహారం. గబ్బిలం చాలా తెలివైనది. దాని తెలివితేటలతో ముంగిసతో ఇలా అంది. చూడు ముంగిస, నేను జంతువుని కాదు, నాకు రెక్కలున్నాయి. నేను పక్షిని, నేను పక్షిని. నువ్వు పక్షులను తినవు కదా? అది నిజమే, నేను పక్షులను తినను. సరే, నిన్ను వదిలేస్తున్నాను. ఆ విధంగా ముంగిస గబ్బిలాన్ని వదిలేసింది. కొన్ని రోజుల తరువాత గబ్బిలం మళ్లీ కింద పడిపోయింది. ఈసారి గబ్బిలం ఒక కుక్కకు పట్టుబడింది. ఇప్పుడు కుక్క దాన్ని చంపాలనుకుంది. మళ్ళీ గబ్బిలం తన తెలివితేటలతో కుక్కను ఇలా వేడుకుంది. వద్దు కుక్క, నన్ను వదిలే, దయచేసి నన్ను వదిలే. నిన్నెందుకు వదులుతాను? నాకు పక్షులను చంపడం ఇష్టం, ఎగిరే పక్షులను చంపడం ఇష్టం. గబ్బిలం చాలా తెలివిగా ఆలోచించి కుక్కతో ఇలా వేడుకుంది. చూడు కుక్క, నేను పక్షిని కాదు, నేను పక్షిని కాదు, నేను జంతువుని, నేను జంతువుని. నువ్వు జంతువెలా అవుతావు? చూడు, నేను గుడ్లు పెట్టను, నేను గుడ్లు పెట్టను. అది నిజమే, నువ్వు పక్షివి కాదు, కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను అంటూ కుక్క గబ్బిలాన్ని వదిలేసింది. ఈ విధంగా గబ్బిలం తన తెలివితేటలతో ముంగిస నుండి కుక్క నుండి తప్పించుకుంది. ఎందుకంటే తన సమయస్ఫూర్తిని ఆపద సమయంలో తెలివిగా వాడింది. ఈ కథలో నీతేంటంటే, కష్ట సమయంలో ధైర్యం కోల్పోకుండా తెలివితేటలను ఉపయోగించి బయటపడాలి.